క్లాస్లో కూడా నన్ను ఎవరైనా ఏదైనా అంటే తంత తన్ను చూద్దాం పోరా వంశీ దొంగ వాళ్ళ డాడీ దొంగ వంశీ దొంగ వాళ్ళ డాడీ దొంగ పోనీ అన్న ఏదో అల్లరి చేస్తుంటాడు తెక్క వెదవా, అందుకే స్కూల్ నుంచి పంపేశారేమో. వాడు ఇందాకేగా వెళ్ళింది, స్కూల్ వరకు వెళ్ళలేదేమో. మరి ఇలా వచ్చేసాడేంటి? చెప్పరా, అలా దిండును బాగుతావేంటి? ఆపరా. మా నాన్నవు కదూ, స్కూల్కి నువ్వెందుకు వెళ్ళలేదు? చాక్లెట్ కావాలా? పోనీ ఐస్ క్రీమ్ కొనివేనా? నాకేం వద్దు. ఇంకేం కావాలి? నాన్న కావాలి. అదేంట్రా? ఇంతకేమైందో తెలుసా? ఎక్కడికి? ఎక్కడికండి? స్కూల్కి. నువ్వు ఆటో ఎక్కొద్దు. ఏ? మీ నాన్న జైల్లో ఉన్నారంట కదా, మీ నాన్న దొంగ అంట కదా. నాన్న దొంగ అంట, పోలీస్ కాదంట. నా పక్కన కూర్చోవద్దన్నారు, స్కూల్కి రావద్దన్నారు, ఇంకా ఇంకా ఏవేవో అన్నారు. పోన్లే ఊరుకో. వాళ్ళెవరు అంటే నువ్వేడవడవేంట్రా? పద, నీతో పాటు నేను స్కూల్కి వస్తాను. అవును పద, మీ టీచర్తో చెప్పి నిన్ను తిట్టిన వాళ్లకు వార్నింగ్ ఇప్పిద్దాం. నేను రాను. ఏ? నాన్న రావాలి, ఆయనతో పాటు నేను స్కూల్కి వెళ్ళాలి, ఆ రాజకీయాలకి జవాబు చెప్పాలి. అది కాదురా. నాకు ఇంకేం చెప్పదు 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 చెప్పదు. వీడు వినే రకం కాదు. మొండి బెదవా. ఈ రోజుకి ఇలా వదిలేయడమే మంచిది. రేపు ఈ పాటికి చల్లా పడతాడు, ఆ తర్వాత స్కూల్కి తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్లాల్సింది తమ్ముణ్ణి కాదమ్మా, నాన్నను జైలు నుండి తీసుకురావాలి. స్కూల్లో నన్నన్నారు, ఇప్పుడు వంశీ నన్నారు, రేపు నిన్ను కూడా అంటారేమో. నాన్నను తీసుకురావాలి, లేదంటే తమ్ముడు
ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది.